మీ అందరికీ ఒకటి బాగా తెలుసు కదా, సతీష్ కుమార్ గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు అన్నవారు నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారా? బెత్తలహేము అనేటటువంటి చిన్న గ్రామంలో కొంతమంది గొర్రెల కాపర్లు గొర్రెలను మేపుకుంటున్నారు. అలా గొర్రెలను మేపుతున్న సమయంలో ప్రభు దూత హఠాత్తుగా వారికి ప్రత్యక్షమై, ఇదిగో మీకు సువర్తమానము తెలియచేయుచున్నాను, ఇది ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఒక వర్తమానాన్ని తెలియచేసింది. ఏమిటి ఆ వర్తమానం? వేల సంవత్సరాల క్రితము ఒక సంఘటన జరిగింది. ఏమిటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకతను బహుభయంకరమైనటువంటి నరహంతకుడు, దొంగ, మోసగాడు. అతడు చేసిన పాపములు నన్నేమీ చెయ్యవు అనుకున్నాడు. తప్పుడు పనులు చేస్తూ, నిత్యమైన కార్యాలు చేస్తూ నాకేమీ కాదులే అనుకున్నాడు. నన్నెవడూ పట్టుకోడులే అనుకున్నాడు. నేనెప్పుడు దొరకనులే అనుకున్నాడు. మనుషులకు దొరకకపోవచ్చు కానీ సమస్తాన్ని చూస్తున్న దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను గమనిస్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు వేసే ప్రతి వేషానికి శిక్ష విధిస్తాడు. నువ్వు పాపాన్ని కప్పేయచ్చు, ఏమీ కాదు అనుకోవచ్చు. అలాగే అనుకున్నాడు ఆ దొంగ కూడా. నన్నెవడు పట్టుకోలేడు, నేను దొరకనే దొరకనని చెప్పి చలామణి అయిపోయాడు. కానీ ఒకరోజు వాడి పాపం పండింది. వాడి పాపమే కాదు, పాపము చేసే ప్రతి ఒక్కడి పాపము పండుతుంది. నువ్వు చేస్తున్న పాపములో దొరికే సమయము ఉంటుంది. ఆ పాపములో నువ్వు పట్టబడినప్పుడు, ఆ పాపము నిన్ను పట్టుకున్నప్పుడు నీ జీవితం బజారు పాలవుతుంది. ఆ తర్వాత నరకం పాలవుతుంది. అలా నువ్వు నరకానికి వెళ్ళకూడదని, నీ బ్రతుకు బజారు పాలు కాకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. ఆశిస్తున్న దేవుడు ఏం చేశాడో చెప్తున్నాను వినండి. ఈ దొంగ దొరికిపోయాడు, ఈ నరహంతకుడు దొరికిపోయాడు, మనుషుల్ని కూని చేసే ఈ భయంకరమైన వ్యక్తి దొరికిపోయాడు. అతన్ని చెరసాల్లో వేశారు. అతన్ని చెరసాల్లో వేస్తున్నప్పుడు శిక్ష విధించారు. ఏమిటి ఆ శిక్ష అంటే? మరణశిక్ష. పాపము వలన వచ్చు జీతము మరణము బైబుల్ సెలవిస్తుంది. అతనికి మరణశిక్ష విధించబడింది. ఏడుస్తున్నాడు, నాకంటూ మరొక జీవితం ఉంటే, నాకంటూ మరొక అవకాశం ఇస్తే ఎంత బాగుండు అనుకుంటూ ఏడుస్తున్నాడు. కానీ వాడికి సమయము గడియ విధించబడింది, మరణశిక్ష గడియ. ఆ రోజు రానే వచ్చేసింది. వాడు ఆ చెరసాల్లో పడి ఉక్కిరి బిక్కిరి ఏడుస్తున్నాడు. దూరం నుంచి సైనికుల యొక్క అడుగు చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నప్పుడు అతనికి ఆ శబ్దం వినిపిస్తుంది. వచ్చిన సైనికులు అతను చూసి అంటున్నారు, గోల చేయొద్దు. గోల చేయొద్దు అంటారేమిటయ్యా? ఏడవద్దు, ఏడవద్దు అంటారేమిటయ్యా? మరణశిక్ష విధించబోతూ. నీకు మరణశిక్ష విధించటానికి రాలా? మరి మరణశిక్ష నుంచి నువ్వు విడిపించబడ్డావు కాబట్టి చెరసాలలో నుంచి నిన్ను విడుదల చేయడానికి వచ్చా. అదేమిటి? నేను విడిపించబడ్డం ఏమిటి? చెరసాలలో నుంచి నేను బయటకు విడుదల పొందుకోవడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను నరహంతకుణ్ణి, మరణశిక్ష పడిన వాడిని, నేను విడిపించబడ్డం ఏమిటి? అవును, నువ్వు ఈరోజు చావాల్సి ఉంది. కానీ నువ్వు చావటల్లా. ఎందుకని? ఎవరో ఏసయ్యట నీ స్థానంలో మరణిస్తున్నాడు కాబట్టి నీకు ఈరోజు విడుదల ప్రకటించబడింది. విడుదల ప్రసాదించబడింది. ఏమిటి యేసు? ఆ మెసయ్య ఏమిటి? ప్రజలకు బోధలు చేసి అనేక మంది జీవితాలను వెలిగించిన ఆ మెసయ్య. అవును, ఆ మెసయ్యే. కల్వరి కొండపైన, గొల్గతా కొండపైన నీ స్థానంలో యేసు మరణించబోతున్నాడు. నీ మరణ శిక్షను ఆయన తీసుకున్నాడు కాబట్టి నువ్వు విడుదల పొందుకున్నావు. ఆనాడు విడుదల పొందుకున్న వ్యక్తి ఎవరో తెలుసా మీకు? బరబ్బా అనేటటువంటి ఓ భయంకరమైన నరహంతకుడండి. సువార్త కాదా? శుభవార్త కాదా? ఇంతకంటే మంచి వార్త, శుభవార్త ఈ లోకంలో ఏదైనా ఉందంటారా? ఉంటే వినిపించగలరా? పాపులను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు రక్షకుడు యేసు అనే పేరు పెట్టారు.